make a decision if I want some peace or if I want the glory. Yeah, don't want a life that is complacent or possible. Hi, hello, namaste friends, ela unnaru andaru baagunnaru ani anukuntunnanu. ఫ్రెండ్స్, మీ దగ్గర ఉన్న రెడ్మీ టీవీ అయినా కానీ, అలాగే షామీ ఎంఐ టీవీ అయినా కానీ, లేదా అదర్ గ్యాడ్జెట్స్ కానీ ఏమైనా ప్రాబ్లం అయితే ఉందా? ప్రాబ్లం ఉన్నట్టే మీరు ఎలా వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తున్నారు, ఈ ప్రాబ్లం ఉంది అని కాల్ చేసి చెప్తున్నారా? ఎలాంటిది అవసరం లేకుండా మీరు నిల్చున్న చోటుని కూర్చొని వాళ్ళకు రిక్వెస్ట్ అనేది పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు కొత్త టీవీ కొన్నట్లయితే ఇన్స్టాలేషన్ కోసం, లేదు మీ టీవీ కానీ ప్రాబ్లం ఉన్నట్లయితే రిపేర్ కోసం, టీవీ ఒకటే కాదు వేరే వేరే అదర్ గ్యాడ్జెట్స్ కూడా, వాళ్ళైతే మనకు సర్వీస్ అనేది మనం ఉన్న చోట దగ్గర నుంచే కూర్చొని మనమైతే రిక్వెస్ట్ అది చేసుకుంటే వాళ్ళు వితిన్ 24-48 అవర్స్లో మన ఇంటికి అయితే వస్తారు. సో నేను రీసెంట్గా అయితే ఎంఐ టీవీ పర్చేజ్ చేశాను కదా, అలాగే నేనైతే రిక్వెస్ట్ అయితే పెట్టాను. మరి మీలో ఎంతమందికి ప్రాబ్లం ఉన్నా అండ్ ఇన్స్టాలేషన్ చేసుకోవాలనుకున్నా కానీ ఇలా మీరు చేయండి, ఖచ్చితంగా మీకు తొందరగా పని అయితే పూర్తి అవుతుంది అన్నమాట. మరి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, చూస్తే మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇన్ఫర్మేషన్ తెలిసినట్లే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, అందరికీ షేర్ అయితే చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా ఇలాంటి రిక్వెస్ట్ ఏమన్నా చేసుకోవాలనుకుంటే ఈ యొక్క వీడియో చాలా బాగా యూస్ఫుల్ అయితే అవుతుంది. మరి మీరు చూస్తుంది షివటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అయితే అవ్వండి, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఇప్పుడు మీరు రిక్వెస్ట్ అంటే, ఒక మీరు కొత్త టీవీ కొన్నా కానీ, రెడ్మీ అయినా కానీ, షామీ అయినా కానీ, లేదా ఏమైనా టీవీ ప్రాబ్లం ఉన్నా కానీ, లేదా అదర్ ఎంఐకి సంబంధించినవి, రెడ్మీకి సంబంధించినవి, వేరే అదర్ ప్రొడక్ట్స్ మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ మీరు రిక్వెస్ట్ అయితే పెట్టుకోవచ్చు. మీ మొబైల్ ఉన్నా కానీ కూడా మీ ఇంటికి వచ్చేసి కూడా తీసుకొని పోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఖచ్చితంగా. బట్ మొబైల్ అయితే మనం డైరెక్ట్ ఎంఐ సర్వీస్ సెంటర్కి వెళ్ళైతే ఇస్తూ ఉంటాం, అది ఓకే, నో ప్రాబ్లం. టీవీస్ కానీ, ఇంకా వ్యాక్యూమ్ క్లీనర్ అని ఇంకా చిన్న చిన్న ప్రొడక్ట్స్, కొన్ని ప్రొడక్ట్స్ అయితే తీసుకొని అయితే వచ్చింది అండ్ 360 డిగ్రీస్ కెమెరా కూడా అయితే ఉంది కదా, అలాంటి ప్రొడక్ట్స్ అయినా కానీ, ఇంకేమైనా కానీ మనకు ప్రాబ్లం రిపేర్ చేయాలి అనుకుంటే మన ఇంటికే వాళ్ళనైతే పిలుచుకోవచ్చు, మనం ఉన్న చోట దగ్గర నుంచి రిక్వెస్ట్ అనేది చేసుకోవచ్చు. సో దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇచ్చాను, ఆ లింక్ యూజ్ చేసి డైరెక్ట్ మీరు ఎంఐ సర్వీస్ మేనేజర్కి అయితే వెళ్ళిపోతారు అనమాట. అలాగే వీళ్ళ యొక్క యాప్ కూడా అయితే ఉంది, యాప్ యొక్క లింక్ కూడా తీసాను. కానీ యాప్ వచ్చేసరికి మీరు ఎంఐ అకౌంట్ తోటి అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఎంఐ అకౌంట్ అంటే ఈజీగా లాగిన్ అయ్యి నేను ఇప్పుడు చెప్పిన ఏదైతే ప్రాసెస్ అవుతుందో అక్కడ అది కూడా ఉంటుంది, అక్కడికి వెళ్ళినైతే మీకే తెలుస్తుంది. సో నేను ఇప్పుడైతే లింక్ ద్వారా అయితే మీకైతే చెప్తున్నాను, చాలా ఈజీగా అయితే ఉంటుంది, ఈజీ మెథడ్, ఎక్కువైతే ప్రాబ్లం అయితే మీకు విసిగించదు అనమాట. సో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, ఆ లింక్ ఓపెన్ చేసేసి మీరు ఈ విధంగా అయితే ఫిల్ చేయండి అండ్ అన్ని ప్రాబ్లమ్స్ అయితే తొలగిపోతాయి. టీవీ ప్రాబ్లమ్స్ అయినా లేదా వేరే అదర్ ప్రొడక్ట్స్ ప్రాబ్లమ్స్ అయినా, ఎంఐకి సంబంధించినవే, రెడ్మీకి సంబంధించినవే, వేరే వేరే టీవీస్ అయితే కాదనమాట. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు చూడండి, మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది. ఏదైతే లింక్ అయితే ఇచ్చానో ఆ లింక్లో మీరు ఇక్కడ చూస్ సర్వీస్ టైప్ అయితే ఉంది, ఇక్కడ మనకు సర్వీస్ టైప్ అనేవి ఇక్కడ ఇచ్చారు. ఒకటి ఆన్డోర్ అపాయింట్మెంట్ అయితే ఉంది, సర్వీస్ సెంటర్ అపాయింట్మెంట్, అంటే సర్వీస్ సెంటర్ అంటే మొబైల్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ అక్కడ అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ కూడా మనం అయితే రిక్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో నాకు ఆన్డోర్ అపాయింట్మెంట్ కావాలి అంటే మన ఇంటికే రావాలి, టీవీ ప్రాబ్లం ఉన్నా అదర్ ప్రొడక్ట్స్ ప్రాబ్లం ఉన్నా కానీ వాళ్ళు వచ్చి చేయాలి కాబట్టి నేను ఆన్డోర్ అపాయింట్మెంట్ అయితే తీసుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసింది కదా. అండ్ నెక్స్ట్ ఒకసారికి ఆర్డర్ ఐడి, సీరియల్ నెంబర్, IMEI, సో ఇలాంటి నెంబర్స్ అనేవి అడుగుతుంది. సో మీరు ఈ సింపుల్, మీరు టీవీ పర్చేజ్ చేసినా వేరే అదర్ గ్యాడ్జెట్స్ పర్చేజ్ చేసినా ఆర్డర్ నెంబర్ అనేది అయితే ఒకటైతే ఉంటుంది, అది ఇన్వాయిస్లో ఉంటుంది. ఆర్డర్ నెంబర్ని మీరు తీసుకొచ్చి ఇక్కడ పే చేసినట్లయితే సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు నేను పే చేసి మీకు చూపిస్తాను. సో ఇక నేనైతే ఆర్డర్ నెంబర్ అయితే పేస్ట్ అయితే చేశాను, సబ్మిట్ అయితే కొడుతున్నాను. సబ్మిట్ కాగానే మనకు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ పేజ్ ఓపెన్ కాగానే మనకు ఆర్డర్ ఐడి, ఏవైతే ప్రొడక్ట్ నేను ఏది పర్చేజ్ చేసానో ఆ యొక్క నేమ్ అనేది వస్తుంది. టీవీ పర్చేజ్ చేసాను టీవీ అనేది వచ్చింది అండ్ కింద ఏది మోడల్ అనేది కూడా అయితే రావడం జరుగుతుంది. సో మీరు ఏది పర్చేజ్ చేస్తే అక్కడైతే వస్తుంది, రెడ్మీ టీవీ అయినా కానీ, ఎంఐ టీవీ అయినా కానీ, రెడ్మీకి సంబంధించిన వేరే అదర్ గ్యాడ్జెట్స్, 360 డిగ్రీస్ కెమెరాస్ అయినా కానీ, ఇంకా వేరే ఉంటాయి కదా చిన్న చిన్న ప్రొడక్ట్స్, అలాంటివి కూడా ఇక్కడ అయితే వస్తాయన్నమాట. అండ్ ఇక్కడ సర్వీస్ టైప్ అనేది మెయిన్ ఇంపార్టెంట్, ఈ యొక్క సర్వీస్ టైప్ని మీరైతే ఖచ్చితంగా చూస్ చేసుకోవాలి. ఇక్కడ మనకు రెండు ఆప్షన్స్ అయితే ఉంటాయి, ఒకటి మీరు కొత్తగా టీవీ కొన్నా ఇన్స్టాలేషన్ కూడా ఇక్కడ నుంచి రిక్వెస్ట్ చేసుకోవచ్చు అండ్ రిపేర్ అయినా కానీ ఇక్కడి నుంచి అయితే ఇన్స్టాల్ అయితే ఇక్కడ అయితే రిక్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఇన్స్టాలేషన్ అనేది సింపుల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ టైప్ ఆఫ్ ఇన్స్టాలేషన్ అండ్ వాల్ మౌంటా, టేబుల్ మౌంటా, వాల్ మౌంట్ అయితే వాల్ మౌంట్, టేబుల్ అయితే టేబుల్ మౌంట్. సో నేను వాల్ మౌంట్ చేసుకోవాలి అనుకుంటున్నట్టయితే ఇక్కడ మనకు వాల్ మౌంట్ సైజెస్కి మనీ అయితే అడుగుతుంటారు వీళ్ళు, షామీ మీకు తెలిసిందే, అండ్ పైసలు అయితే బాగా కమాయిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మనకు 499 అని, 1200 అని, 399 అని, 599 అని, ఇలా మనకు
వాల్ మౌంట్ సెక్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మీరు ఏ టీవీ అండ్ ఏ సైజెస్ అలాగే వాల్ మౌంట్ ఏది కావాలనేది చూజ్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ నుంచి అన్నమాట. అలాగే వచ్చేసరికి అండ్ అడ్రస్ అనేది కూడా మనకి ఇక్కడ డైరెక్ట్ అయితే వస్తుంది. అండ్ పిన్ కోడ్ అనేది మీరు అయితే ఇక్కడ ఇచ్చుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఈజీగా పిన్ కోడ్ ఇచ్చిన తర్వాత నియర్ బై ల్యాండ్ మార్క్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ మనకు టైప్ అయితే చేయాల్సి ఉంటుంది. టైప్ చేయగానే అండ్ పిన్ కోడ్తో సహా అంతా తీసేసుకుంటుంది అన్నమాట. ఇలా అయితే మీరు ఇన్స్టాలేషన్ సర్వీస్ సెంటర్ అడ్రస్ ఇవన్నీ అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుంది. స్టేట్ కానీ సిటీ కానీ అండ్ అదేవిధంగా ప్రిఫర్డ్ డేటు మీ డేటు కూడా అయితే ఫిక్స్ చేసుకోవచ్చు. ఈ డేటు మీరు ఫ్రీ ఉన్నట్లయితే ఆ డేటు అది కూడా టైం స్లాట్స్ కూడా అయితే మీరైతే ఇక్కడ నుంచే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మార్క్స్ అండ్ బై ఫిల్లింగ్ అనేది ఇక్కడ క్లిక్ చేసి సబ్మిట్ అయితే కొట్టాల్సి ఉంటుంది. ఇక్కడ చూసారు కదా వాళ్ళ యొక్క యాప్ కూడా అయితే ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. మీరు ఎంఐ అకౌంట్ ఉన్నట్లయితే మీరు ఇలా చేయండి. ఇప్పుడు మనకు మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఒక టీవీ కొన్నా ఒక ప్రొడక్ట్ ఎంఐ ప్రొడక్ట్ అండ్ రెడ్మీ ప్రొడక్ట్ కొన్నా కానీ రిపేర్ అనేది వస్తూ ఉంటుంది. ఆ రిపేర్కి మనం ఎలా ఇన్షాల్ ఉన్న చోట నుంచే మనం ఎలా రిక్వెస్ట్ పంపించుకోవాలి ఎంఐ వాళ్ళకు అండ్ డైరెక్ట్ వాళ్ళు థర్డ్ పార్టీ నుంచో ఎవరో ఒకనైతే మన ఇంటికి అయితే పంపిస్తారనమాట. సో నేను రిపేర్ అయితే పెట్టాను, ఇంతకుముందుకి ఇన్స్టాలేషన్ అయితే ఉంది, ఇక్కడ రిపేర్ పెట్టాను. అండ్ నియర్ బై ల్యాండ్ మార్క్ అయితే అడుగుతుంది, ల్యాండ్ మార్క్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ పిన్ కోడ్ కూడా అయితే మనకు డైరెక్ట్ అయితే తీసేసుకుంటుంది అనమాట. అలాగే ఇక్కడ వచ్చేసరికి సీరియల్ నెంబర్ ఆర్డర్ ఐడి అయితే నెంబర్ అయితే ఉంది అండ్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇవ్వండి అండ్ హైదరాబాద్ అయితే హైదరాబాద్ అండ్ అదేవిధంగా స్టేట్ తెలంగాణ అయితే తెలంగాణ అండ్ టీవీ ప్రాబ్లం ఏంటి అనే దాని గురించి ఇక్కడ మీరు డిస్క్రిప్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇలా అయితే ఇచ్చిన తర్వాత కింద సబ్మిట్ బటన్ హైలైట్ అవుతుంది. ఇప్పుడు నా నేను అన్ని ఫిల్ చేయాలి కాబట్టి హైలైట్ అయితే కావట్లేదు. సో మీరు హైలైట్ అయితే అవుతుంది. సింపుల్గా ఇక్కడ నుంచి ఒక్క సబ్మిట్ బటన్ క్లిక్ చేసినట్టయితే ఉన్న చోట నుంచి సింపుల్గా వాళ్ళకి చేరిపోతుంది. వాళ్ళు వితిన్ 48 అవర్స్లో థర్డ్ పార్టీ నుంచి అయినా కానీ లేదా షామి నుంచే ఒక సర్వీస్ మ్యాన్ అయితే వచ్చి మీ యొక్క ప్రాబ్లమా లేదా అదర్ ప్రొడక్ట్ ప్రాబ్లమా టోటల్గా వాళ్ళైతే సాల్వ్ అయితే చేయడం అయితే జరుగుతుంటుంది. ఈ విధంగా క్షామి సర్వీస్ని అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ మీలో ఎవరైనా రెడ్మీ టీవీస్ అయినా కానీ అలాగే క్షామి ఎంఐ సిరీస్ అయినా ఎంఐ టీవీస్ అయినా కానీ ప్రాబ్లం ఉన్నట్లయితే ఇలా అయితే రిక్వెస్ట్ చేసుకోండి. మీరు ఎక్కడికి పోన అవసరం లేదు, టీవీ పట్టుకొని సర్వీస్ సెంటర్కి. సో వాళ్ళే మన ఇంటికి అయితే వస్తారనమాట. సో ఈ వీడియో మీకు నచ్చిందైతే అనుకుంటున్నాను, నచ్చినట్టయితే లైక్ చేయండి ఖచ్చితంగా గట్టిగా. అలాగే ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ అయితే చేయండి. మరి ఇంకో వీడియోలో మేము ఉంటున్నాను, అప్పటి వరకు బై బై, సీ యూ, టాటా, టేక్ కేర్. అండ్ అలా విధంగా మీరు టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో జాయిన్ అయితే అవ్వండి, సపోర్ట్ చేస్తుండండి మన ఛానల్ని. థ్యాంక్ యూ వెరీ మచ్.